हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल माजी राष्ट्रपति भारतरत्न प्रणब मुखर्जी 1935 डिसेंबर 11 पश्चिम बंगाल लोनी बीरभूम जिला मिराटी ग्राम में जन्मिंचारु 2012 जून 15 देश 13वा राष्ट्रपति का पदवी बाध्यतलु चेपट्टारु कांग्रेस पार्टी लो प्रभुत्वं लो एप्पुडु ये समस्य वच्चिना मुंदुंडि परिष्करिंचे ट्रबुल शूटर गा गुर्तिंपु पोंदारु प्रणब गुरिंचि अति तक्कुव मंदिकि तेलिसिन कोन्नि निजालु अवेंटो इप्पुडु चूसेद्दां ఒకటి ప్రణబ్ ముఖర్జీ ఒకప్పుడు ప్రొఫెసర్ గా పనిచేశారు 1963 లో ఆయన పశ్చిమ బెంగాల్ లోని సౌత్ 24 పరిగణాల జిల్లా విద్యానగర్ కాలనీలో పొలిటికల్ సైన్స్ అభ్యసించారు 2 స్థానిక బెంగాలీ వార్తాపత్రిక డెషర్ డాక్ లో జర్నలిస్ట్ గా పనిచేశారు 3 1969 లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ప్రణబ్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు 4 ఇందిరాగాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ ను వీడి రాష్ట్రీయ సమాజ్వాదీ పార్టీని సొంతంగా స్థాపించారు 5 1984 లో ప్రణబ్ ముఖర్జీని ప్రపంచంలోనే ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ మ్యాగజైన్ పట్టం కట్టింది 6 పార్లమెంట్ లో 7 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఒకరే 7 ఆర్థిక సరళీకరణలను ముందు ఆ తర్వాత కాలంలో కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత కూడా ప్రణబ్దే 8 పర్యటనలు ప్రయాణాలు అంటే ప్రణబ్కు చాలా ఇష్టం దేశ విదేశాల్లో ఆయన చూడని ప్రాంతాలు తక్కువనే చెప్పాలి ప్రచార వ్యూహకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అపర చాణక్యుడు రాజ్యాంగాన్ని పార్లమెంటరీ నిబంధనలను అవపోసన పట్టిన రాజకీయ దురంధరుడు ప్రపంచంలోనే 5 అత్యుత్తమ ఆర్థిక మంత్రుల్లో ఒకరుగా కితాబు చెబుతున్న మేధావి సంకీర్ణ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ వివిధ పార్టీలు వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించి సంక్షోభ పరిష్కర్త ఆర్థిక సంస్కరణలకు ముందు తర్వాత ఆర్థిక మంత్రిగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన భారతరత్న రాజకీయ కురువుద్దుడు ప్రణబ్ ముఖర్జీ మృత్యువుతో 21 రోజుల పాటు చేసిన పోరాటంలో అలసి సొలసి సోమవారం సాయంత్రం తిరిగిరాని లోకాలకి పయనమై వెళ్లారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.